వాళ్ళకి ఇక్కడ ఏమైనా పని ఉందా? ఇక్కడ ఏం పని లేదురా అన్న. దండం పెడతానన్న. ఇక్కడ ఏమైనా పని ఉంటే ఇయ్యండి. సరే ఇస్తా, గానీ ఒకటి చెప్పు, నీకు రోజుకి ఎంత కావాలి అన్న? నాకు డబ్బులు ఏమొద్దన్నా, తినడానికి అన్నం ఒకటే పెట్టండి అన్న. సరే లోపలికి వెళ్ళి పని చేయబో. అన్నా పని అంతా అయిపోయిందన్న. మరి చెప్పు ఏం తింటావు అన్నా? నేనేం తినను, కొంచెం పార్సల్ కట్టిందన్న. పార్సలా? ఎందుకు? మా అమ్మ హాస్పిటల్లో అడ్మిట్ అయింది, డాక్టర్ ఖాళీ కడుపుతో మందులు వేస్తున్నారన్న. సరే నాన్న, నువ్వు బాధపడకు, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పార్సల్ తీసుకొని వస్తా. నాన్న తీసుకోరా. నాన్న, నువ్వు ఈ రోజు నుంచి ఏ హోటల్లో పని చెయ్యకు, మీ అమ్మ కోసం తినడానికి ఇక్కడే పార్సల్ తీసుకొని వెళ్ళు. ఆ దేవుడు మీకు చల్లగా చూస్తాడన్న. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అన్న రెండు కుష్కో. 5 నిమిషాలు అన్న తెస్తా. అన్న తీసుకోండి అన్న. అన్న 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 డబ్బులు. ఏమైందిరా, ఎందుకు అట్లా అరుస్తున్నావు? అన్నా బండి రిపేర్ అయిందన్న, చూడండి. అన్నా చూస్తాను. అన్నా చిన్న రిపేర్ అన్నా, ఒక 5 నిమిషాలు కూర్చోండి. సరే అన్నా. అన్నా బండి రిపేర్ అయిపోయిందన్నా. ఎంత అయ్యిందన్నా? 100 రూపాయలు అన్నా. తీసుకోండి అన్నా. అరే నాన్న ఇవి తీసుకోరా. థాంక్ యూ సార్. సార్ వద్దు అన్నాను. సరే అన్నయ్యా. అన్నా ఈ డబ్బులు తీసుకొని పిల్లోడిని మంచి స్కూల్లో చదివించండి అన్నా. చాలా ధన్యవాదాలు అన్నా, ఖచ్చితంగా చదివిస్తాను. సరే అన్నా. అన్నా ఈ బండి మరీ రిపేర్ వచ్చిందన్నా. ఒక్క నిమిషం అన్నా చూస్తా. పిల్లోడు ఎక్కడికి వెళ్ళాడన్నా? నాన్న నేను స్కూల్కి వెళ్ళొస్తా, బాయ్. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చదువుకో భీమ్, చదువుకో. నేను పోరా, నాకు చదువు అంటే ఇష్టం లేదు. చదువుకోరా. నాన్న చూడు, నాన్న చదువుకో అంటే చదువుకోలేదు. హలో సార్. సిమెంట్ లోడ్ వచ్చింది, తొందరగా రా. సార్ తింటున్నా సార్. మరీ తింటూ గానీ ఫస్ట్ ఇక్కడికి రా. సరే సార్ వస్తున్నా. నాన్న భీమ్, ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా అంటే అది మీకోసమేరా. నా కొడుకులు నాలాగా అవ్వకూడదని. చదువుకో నాన్న, ఇప్పుడు నేను పడే కష్టం రేపొద్దన మీరు పడలేర్రా. చదువు ఒక్కటే ఉన్నత స్థాయికి చేరేలా చేస్తుంది. నాకు క్షమించు నాన్న, ఈరోజు నుంచి నేను బాగా చదువుకుంటా. చీకటిలో ఉన్న బతుకులకు చదివే ఒక వెలుగు. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. రే ఇర్ఫాన్ ఏం చేస్తున్నావురా? నీకు ఎన్ని రోజుల నుంచి చెప్తున్నా రిమోట్ కాల్ కావాలని. తెస్తానా అన్నా రేపు? దానికి ఇలా చేస్తారా? నేను రేపు రాలకు ఉండలేను, నాకు ఇప్పుడే కావాలి. సరేరా, దా వెళ్ళి తెచ్చుకుందాం. ఎప్పుడు మట్టి లేను ఆడుకుంటుంటావా? నాతో బొమ్మలు లేవు, అందుకే నేను మట్టితో ఆడుకుంటా. మీ నాన్న కడుగు కొనిస్తాడు కదా. మా నాన్న చూడి నా కోసం కారు కొనేకి వెళ్తున్నాడు. మేము పేదవాళ్ళం, మా దగ్గర అన్ని డబ్బులు ఉండవు. అంతేకాక నేను మా నాన్న ఇబ్బంది పెట్టను. చూసావారా, తనతో ఏమి లేకున్నా ఎంత హ్యాపీగా ఆడుకుంటుందో. నీతో అన్ని ఉన్నా కూడా ఇంకా కావాలని ముందుకేస్తావు. సారీ నాన్న, ఇంకా ఎప్పుడు ఇలా చెయ్యను. నువ్వు మా ఇంటికి రా, నాతో చాలా బొమ్మలు ఆడుకుందాం. సరే భీమ్. సరే నాకు ట్రైన్ కి టైం అవుతుంది, నేను వెళ్తున్నా. నాన్న నాకు వస్తే తప్పుడు ఏం తెస్తావు? నీకేం కావాలరా నాన్న? నాన్న నాకు పెద్ద కార్ బొమ్మ తీసుకురా నాన్న. సరే నాన్న తీసుకొని వస్తా. అన్న నా కోసం ఏం తెస్తావు? ఏం కావాలరా తమ్ముడు? అన్న నా స్మార్ట్ వాచ్ తీసుకుని రా అన్న. సరే రా తీసుకొని వస్తా. అందరికి నేను ఎలా వెళ్తానో కన్నా వాళ్ళ గిఫ్ట్స్ ఎక్కువైపోయినాయి. అరే ప్రిన్సీ, ఎక్కడికి వెళ్ళావు నువ్వు చెప్పు, నీకోసం ఏం తీసుకొని రావాలి?
నానా నాకేమీ వద్దు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు నానా. రిన్సి, నీకు నిజంగా ఏమీ వద్దా? లేదు నానా, నాకేమీ వద్దు. నువ్వు తొందరగా ఇంటికి వచ్చే ఆ దేవుణ్ణి ముక్కుంటా. మా నాన్న సేవంగా వెళ్ళాలని. నాన్న, నువ్వు తప్ప ఇంట్లో నా గురించి ఎవ్వరూ ఆలోచించలేదురా. సరే ప్రిన్సి, తొందరగా వచ్చేస్తా. సరే నానా. ఈ వీడియో నచ్చింటే లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నాన్నా భీమ్. చెప్పండి నాన్నా. చూడరా, మీ నాన్న 300,000 బండి కొన్నాడు. అయితే నా కూరంతా తిప్పు నాన్నా. సరే నాన్నా, రా వెళ్దాం. నానా నేను వస్తా నానా. ఏంటి, నువ్వు వస్తావా? ఫస్ట్ వెళ్ళి ఇంట్లో పనులు చేయిపో, అలాగే నీ హోంవర్క్ కూడా చేసుకో. నీకు టైం ఉన్నప్పుడు పిలుచుకొని వెళ్తాలే. రా నాన్న, కూర్చో. నానా. ఏంటి నాన్నా, అంత పెద్దగా అయినా బైక్కి రాదా? నానా నీకేమీ కాదు, నేను ఇప్పుడే వస్తా. కూతురి ప్రేమ తండ్రికి ఎప్పుడూ రక్షే. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వద్దు వేద్దాన్ని ఏసీ కొడతా. ఎవరు అక్కడ, వెళ్ళండి. అన్న తీసుకోండి అన్న. ఇర్ఫాన్ రా, వెళ్దాం. నానా నా చైన్ లేదు నాన్నా. ఎక్కడి పోయిందిరా? రే, నా కొడుకు చైన్ ఎక్కడ పెట్టావురా చెప్పు. చైన్ ఇక్కడ ఉంది. సారీ అన్నా, నన్ను క్షమించండి. దయచేసి నిజం తెలుసుకోకుండా ఎవ్వరిపై చేయి చేసుకోకండి. నేను చెప్పింది కరెక్ట్ అయితే లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. రండి అన్న, రండి. వేడివేడి సమస్యలు. నా 10 రూపాయలు సమోసాలు అన్నా. అన్నా సమోసా కావాలన్నా. తమ్ముడు, నాతో డబ్బులు లేవు కదరా. అన్నా ఆకలి అవుతుంది అన్నా, సమోసా కొన్ని అన్నా. సరే తమ్ముడు, పద వెళ్దాం. అన్నా నా తమ్మునికి చాలా అగిలిగా ఉంది, ఒక సమోసా ఉంటే ఇవ్వండి అన్నా. నాన్నా, మీతో డబ్బులు ఉన్నాయా? నాతో డబ్బులు లేవన్నా, నా తమ్ముని ఒక్కటి ఇవ్వండి అన్నా చాలు. డబ్బులు లేకుంటే ఒక్క సమోసా కూడా ఇయ్యలేనరా. నా తమ్మునికి సమోసా ఇవ్వండి అన్నా, నేను వెళ్ళి డబ్బులు తెస్తా. అన్నా మీ కారు తుడుసా, 10 రూపాయలు ఉంటే ఇవ్వండి అన్నా. సరే తీసుకో 10 రూపాయలు, బండి తుడుసు. అన్నా తీసుకోనన్నా ఈ 10 రూపాయలు. సరే నాన్న. తమ్ముడి సంతోషం కోసం అన్న ఎంత కష్టమైనా చేస్తాడు. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి.